మనము గౌతమ బుద్ధుడి యొక్క ఆధ్యాత్మిక మార్గం గురించి మరియు ధమ్మ పదం గురించి తెలుసుకోబోతున్నాము భారతదేశంలో అనేకమంది ఋషులు మునులు జ్ఞానులు సత్పురుషులు ఎంతోమంది జన్మించడం జరిగింది సో వారి యొక్క జ్ఞానామృతంతో ఈ భూమిని పవిత్రం చేశారు అలాంటి వారిలో గౌతమ బుద్ధుడు కూడా ఒకరు ఆధ్యాత్మికాన్ని మనము విడదీసి చూస్తే అంటే కాలాన్ని మనం ఎట్లా విభజిస్తామో క్రీస్తు పూర్వం శకం అని చెప్పి ఆధ్యాత్మికాన్ని కూడా మనం విడదీసి చూస్తే గౌతమ బుద్ధుడి కంటే ముందు బుద్ధుడి తర్వాత అని చెప్పి మనము కాలాన్ని కూడా విభజించవచ్చు బుద్ధుడు వచ్చాక ధర్మం అనేది శాస్త్రీయంగా శాస్త్రీయ పద్ధతిలో దాన్ని వివరించడం జరిగింది అంటే పూర్వకాలంలో జనరల్గా అంటే శాస్త్రీయత వేరు ఆధ్యాత్మికం వేరు అని చెప్పి అనుకునేవాళ్ళు అనమాట కానీ గౌతమ బుద్ధుడు వచ్చాక ధర్మాన్ని సత్యాన్ని జీవిత విధానాన్ని ఒక విశ్లేషణాత్మకంగా ఆయన వివరించడం జరిగింది భారతదేశంలో హిమాలయాలు చాలా ప్రశస్తమైనవి దానికి మించినటువంటి పర్వతాలు కానీ ఏమీ ఉండవు అదేవిధంగా ఆధ్యాత్మిక జగత్తులో గౌతమ బుద్ధుడు కూడా హిమాలయ శిఖరం లాంటివాడు గౌతమ బుద్ధుడి గురించి ఆయన యొక్క జీవిత విధానం గురించి ఆయన చెప్పినటువంటి సిద్ధాంతం గురించి ఆయన యొక్క తత్వం గురించి ఆయన యొక్క ఆధ్యాత్మిక మార్గం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము గౌతమ బుద్ధుడు రెండు వేల ఆరు వందల సంవత్సరాల క్రితం కపిలవస్తు నగరంలో జన్మించడం జరిగింది ఆయన తండ్రి శుద్ధోధనుడు తల్లి మాయాదేవి శుద్ధోధనుడికి చాలా కాలం వరకు పిల్లలు ఉండరు ఆయనకి సో ఎన్నో యాగాలు యోగాలు అన్నీ చేశాక ఒక పూజాఫలంగా సిద్ధార్థుడు జన్మించడం జరిగింది సిద్ధార్థుడు జన్మించాక అసిత అనేటటువంటి ఒక ఋషి ఆ చిన్న దర్శనం చేసుకోవడానికి రావడం జరుగుతుంది అంటే ఈ శుద్ధోధనుడును ఆ సీత ఒకప్పుడు బాల్యమిత్రులు అనమాట ఎప్పుడూ తన యొక్క రాజ్యానికి తను ఆహ్వానించినా అన్నటువంటి ఆ ఋషి ఈ పిల్లాన్ని చూడ్డానికి వస్తాడనమాట ఆ పిల్లాన్ని ఇలా చేతిలో తీసుకొని అప్పుడు శుద్ధనుడికి ఒక మాట చెప్తాడు ఏంటంటే నీ కొడుకు అయితే గొప్ప చక్రవర్తి అవుతాడు లేదంటే ఒక సన్యాసి లాగా వెళ్ళిపోయి ఒక గొప్ప జ్ఞాని అవుతాడు అని చెప్పి చెప్పడం జరుగుతుంది అప్పుడు శుద్ధధనుడు అంటాడు నా కొడుకుని ఎట్లాగైనా నేను చక్రవర్తినే చేస్తాను కానీ సన్యాసి అయ్యేటటువంటి అవకాశం నేను ఇవ్వను అని చెప్పి అంటాడనమాట అప్పుడు అసిత ఏమంటాడంటే దుఃఖం కానీ బాధలు కానీ వేదన కానీ ఇతనికి కనబడితే ఇతనికి ఒక వైరాగ్యం వచ్చేసి తను ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేస్తాడు అది కనపడకుండా తన్ని పెంచాలి అని చెప్పి చెప్తాడనమాట అలా చిన్నప్పటి నుంచి కూడా అల్లారు ముద్దుగా సిద్ధార్థుడిని పెంచడం జరుగుతుంది అంటే దుఃఖం కానీ బాధలు కానీ కష్టాలు కానీ ఎలాంటి అంటే జీవితంలో జరిగేటటువంటి దుఃఖకరమైన సంఘటనలకి దూరంగా తన్ని పెంచడం జరుగుతుందనమాట సో అలా తను ఒక చెప్పాలంటే ఒక బందీ బందీగా ఉండి పెరుగుతాడు ఒక విధంగా తన రాజ్యంలో తను అంటే స్వేచ్ఛగా తిరిగేటటువంటి అవకాశం ఉండదు అనమాట ఎందుకంటే బయటికి వెళ్తే మళ్ళీ ఎక్కడ ఈ కష్టాలు దుఃఖాలు ఇవన్నీ చూసి మళ్ళీ తనకి ఒక వైరాగ్యంలోకి ఎలా వెళ్తాడు అని చెప్పి అదేది తెలియకుండా తను పెంచుతాడు సిద్ధార్థుడు చిన్నప్పటి నుంచి కూడా చాలా అహింసవాది అంటే ఏ జీవిని హింసించకూడదు అందరినీ ప్రేమించాలి అనేటటువంటి తత్వం గల వ్యక్తి ఒకసారి సిద్ధార్థుడి అన్న దేవదత్తుడు ఒక బిల్విద్య నేర్చుకునేటటువంటి క్రమంలో ఒక పక్షిని బాణంతో కొట్టడం జరుగుతుందన్నమాట అది కింద పడిపోతుంది అప్పుడు సిద్ధార్థుడు దాని దగ్గరికి వెళ్ళి దానికి ఆ బాణం తీసేసి దానికి చికిత్స చేసి తను దాన్ని కాపాడడం జరుగుతుంది అప్పుడు దేవదత్తుడు వచ్చి దీన్ని నేను దీన్ని కొట్టాను కాబట్టి ఇది నాది పక్షి నాది ఇది నాకు ఇచ్చేయని అంటాడు సో అప్పుడు సిద్ధార్థుడు ఏమంటాడంటే ఏ జీవినైనా కానీ కాపాడే హక్కు ఎవరికైనా ఉంటుంది కానీ ప్రాణం తీసే హక్కు ఎవరికి ఉండదు అని అంటాడు కాబట్టి దీన్ని నేను కాపాడాను కాబట్టి ఇది నాది అని చెప్పి దాన్ని పెంచుకోసాగాడు ఇలా తన యొక్క బాల్యం అనేది ఇలా ఆటపాటలతో ఇలా గడిచిపోయింది ఇక తనకి ఒక యుక్త వయస్సు రాగానే మన యశోధరనిచ్చి వివాహం చేయడం జరుగుతుంది